సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఒక సెకండ్ సార్, అట్లా ఉన్నాను అట్లా ఉన్నాను సార్, వన్ సెకండ్. ఎవరు తీస్తున్నారు మా స్వామి? కొంచెం సైడ్ ఏమో స్వామి. గోవింద బాగా సైడ్ వచ్చాను. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సర సందర్భంగా అందరు మనందరికీ ఆరాధ్య దైవం అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమ. హిందూ బంధువులందరికీ, దేశ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ యొక్క 2024 నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది. అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు, లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము 2024 కీలక పాత్ర పోషించనున్నది. దాంతోపాటు మన దేశంలో కూడా మరి ఈ సంవత్సరము మరింతగా శక్తినిచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంగా మన దేశ అభివృద్ధి కోసము కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు మహా సంతోషం అంటే 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి, 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయి ఈ యొక్క ఇదే జనవరిలో 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ, మనకు నిజమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు శ్రీరాముడు ఎక్కడ జన్మించాడంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని మన యొక్క వేదాలలో కానీ, లేక మనకు సంబంధించినటువంటి అన్ని చరిత్రలో కానీ శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడంటాం. కానీ దురదృష్టవశాత్తు 500 సంవత్సరాలుగా అటువంటి అయోధ్యలోని శ్రీమందిర దేవాలయము మరి లేకుండా ధ్వంసమైంది. మరి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా, 500 సంవత్సరాల త్యాగాల ఫలితంగా ఈరోజు అయోధ్యలో మరి రామమందిర నిర్మాణం జరగడము మన కళ్ళ ముందే ఆ యొక్క రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఇదే నెల జనవరిలో 22వ తేదీన జరగనున్నాం. కాబట్టి హిందువులందరినీ కోరుతా ఉన్నాను, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి అయోధ్యలోని రామమందిర నిర్మాణం దర్శనం చేసుకోండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ 2024 న్యూ ఇయర్. ఐ ప్రేయర్ గాడ్ ఫర్ ద వెల్నెస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ భారత్. ఎవ్రీవన్ షుడ్ బి హేల్ అండ్ హెల్తీ వెల్తీ. అండ్ ఐ ప్రేయర్ లార్డ్ బాలాజీ ఫర్ ద వెల్నెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆఫ్ దిస్ కంట్రీ. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు, విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జనవరి 1వ తారీఖు వైకుంఠ ఏకాదశి లాస్ట్ ఆఖరి రోజుకి ఈరోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది. దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు. అలాగే చెన్నై నుంచి నాగభూషణం గారు ఆయన ఫ్యామిలీతో వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. సో అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం బాగుండాలి. మరి రాజకీయ నాయకులు అందరూ ఈరోజు చాలా మార్పులన్నీ వస్తున్నాయి. ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. ఆయన ఇంకా మంచి మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి మంచి ఆయన పనులు చేయాలి. ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా అందరికీ మంచి జరగాలి. ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. అన్నీ ముఖ్యంగా పేద ప్రజలకి అన్నీ బాగా జరగాలి. అందరికీ అందరూ సంతోషంగా ఉండాలి. అందరిది ఆరోగ్యం, అది వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా తప్పులు అని జరిగి ఉంటే అన్నీ క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి. అదే మాదిరిగా నాకు ఇప్పటివరకు ఇచ్చిన నిర్మాత, దర్శకులు, నాగమహల్ టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది 46వ సంవత్సరం నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి భగవంత దయ వల్ల 10 భాషల్లో యాక్ట్ చేశాను. తెలుగు సినిమాలు హీరోగా 100 సినిమాలు చేశాను, తమిళ్లో 50 సినిమాలు, కన్నడలో 50 సినిమాలు చేశాను. అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక స్థాయిలో నేను ఉండడానికి ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు ఈరోజుతో ముగియనున్నాయి. అందువల్ల ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. పీఠం చేపట్టే ప్రతి కార్యము కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో దిగ్విజయంగా ఆ పరంపర కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని దర్శనం చేసుకున్నాము. అలాగే 15వ తేదీ నుంచి 19వ తేదీ